ఈరోజు నేను మీకు జొన్న దోశ తయారు చేసే విధానం చూపిస్తాను. ఈ జొన్న దోశ కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు జొన్న పిండి. మనం ఏ కప్పు అయితే జొన్న పిండి తీసుకుంటామో అదే కప్పు ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకోవాలి, బియ్యం పిండి. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు పచ్చిమిరపకాయ ముక్కలు, 2 స్పూన్లు జీలకర్ర, కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు, సరిపడ ఉప్పు అన్నమాట సాల్ట్, ఒక కప్పు కొత్తిమీర తురుము, కొంచెం ఆయిల్, మనం దోశకి కలుపుకుంటానికి వాటర్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకుందాం. ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో ఒక కప్పు జొన్న పిండి పోస్తున్నాను, ఒక కప్పు బియ్యం పిండి. మనం ఏ కప్పు అయితే జొన్న పిండి తీసుకున్నామో ఆ కప్పు నేను బియ్యం పిండి తీసుకున్నాను. ఇందులో కట్ చేసిన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీరా, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, సరిపడిన ఉప్పు, సరిపడ ఉప్పు వేసుకోవాలి, సన్నగా తరిగిన కొత్తిమీర. ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ముందు పిండిని ఇలా కలుపుకోవాలి. చూసారా, నేను చక్కగా ఇలా కలిపేసుకుని తర్వాత 2 పిండిలు బాగా ముక్కలు అన్ని కలిసిపోయిన తర్వాత మనం ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం. సరిపడ దోశల పిండి లాగా, చూసారా, ఇలా దోశల పిండి లాగా కలుపుకోవాలి. చాలకపోతే ఇంకొంచెం వాటర్. జొన్న దోశ ఇలా పిండి కలిపాను. ఇప్పుడు మనం జొన్న దోశ వేసుకుందాం. స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పెన్ తీసుకుందాం. స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పెన్ తీసుకున్నాను. ఇప్పుడు పెన్నం వేడెక్కుతుంది. మనం ఎప్పుడు ఇంట్లో మినపగారెలు, ఇది మినప దోశలు, ఎప్పుడు రవ్వ దోశలు అలాంటివి మనం ఎప్పుడు చేసుకుని తింటూ ఉంటాం కదా, ఇడ్లీ అలాగా. ఇప్పుడు జొన్న రొట్టె, రాగి రొట్టె మనం ఎలాగో చేసుకుంటాం కదా, ఈ జొన్న దోశలు అయితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు కలుపుకొని మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని వేసుకుని చక్కగా అప్పటికప్పుడు వచ్చిన అతిథులకు మనం చక్కగా జొన్న దోశ వేసి ఇవ్వచ్చు అన్నమాట. జొన్న దోశ వల్ల మనకి ఆరోగ్యంగా ఉంటుంది. ఎంత సింపుల్ గా అయిపోతుంది అన్నమాట, మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అన్నమాట. అప్పటికప్పుడుకి బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు పెన్ను వేడెక్కింది అన్నమాట. పెన్ను వేడెక్కిన తర్వాత దోశ వేసుకుందాం. రెడీ అవుతుంది జొన్న దోశ. చూసారా, జొన్న దోశ నేను చక్కగా కాలిందనమాట. ఇంకొంచెం కావాలి, రెడ్డిష్ గా వస్తుంది అప్పుడు. అప్పుడు ప్లేట్లో పెట్టుకున్నాం. ఎంతో ఇష్టంగా పిల్లలు తింటారు జొన్న దోశ. చాలా సింపుల్ గా అయిపోతుంది జొన్న దోశ. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో జొన్న దోశ రెడీ అయిపోతున్నాము. కొంచెం జొన్న దోశ కాలటానికి టైం తీసుకుంటుంది. జొన్నలు కదా, కొంచెం ఒక 5 మినిట్స్ పడుతుంది దోశ కాలటానికి. క్రిస్పీగా ఉంటే దోశ బాగుంటుంది. దీన్ని ఒక్క మారు ఇలా తిరిగేద్దాం. ఇంకోటి వేద్దాం. ఇప్పుడు దోశ వేసుకొని చక్కగా క్రిస్పీ దోశ రెడీ అవుతుంది. నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను.
దోశ ఇంకోటి వేసుకుందాం. చూపిస్తున్నాను, ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, చిన్న స్పూన్ ఆయిల్ ఎక్కువ పట్టదు. దోశ చెరగ వేసాను, కాదండి మనం ఈ జొన్న దోశ లాగే సేమ్ ప్రాసెస్, జొన్న పిండి బదులు రాగి పిండి తీసుకుంటాము. సేమ్ ప్రాసెస్, ఒక కప్పు రాగి పిండి అయితే ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుంటాం, బియ్యం పిండి. మనం ఈ జొన్న దోశ ఎలాగైతే చేసుకున్నామో రాగి పిండి దోశ కూడా మనం అలాగే చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను రాగి దోశ ఎలా చేయాలో. ఇప్పుడు దోశ కాలిని తిరగేసుకుందాం, ప్లేట్లోకి తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి స్టవ్ కట్టేశాను. ఇప్పుడు ఈ జొన్న దోశలోకి పలుకుల చట్నీ బాగుంటుంది, శనగ పలుకుల చట్నీ. ఆల్రెడీ నేను శనగ పలుకుల చట్నీ ప్రిపేర్ చేశాను, ఈ దోశలోకి పెడుతున్నాను. చూసారా ఎంతో ఇష్టమైన జొన్న దోశ పలుకుల చట్నీ రెడీ. ఈ జొన్న దోశలు మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.